పిల్లారా, అసలు ఏది సడుగుడో తెలియకుండా సడుగుతాడు. ఏమంటే సడగడం అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఆయన పని మీదనే వచ్చిన. ఏమండి, నేను ఆయనే కదా నన్ను వెళ్ళమన్నాడు. వెళతా ఉంటే ఏంటి శ్రమ నాకు? దేవుడు ఉన్నాడు కదా, ఇది ఎందుకు చేస్తున్నాడు నాకు అనే ఆలోచనకి వచ్చిందంటే నువ్వు శ్రమ చదువుతున్నావు అని అర్థం. ఏమంటే అంటే శ్రమ గుండా వెళుతున్నప్పుడే అంటే మారా అనేది అంటే ఒక అనుభవం, మారా అనేటువంటిది ఒక అనుభవం. విశ్వాసికి ప్రియులారా, మారా అనేటువంటిది ఒక అనుభవంగా తీసుకోవాలి. చేదు లేకపోతే శ్రమ. యేసుక్రీస్తు ప్రభు వారు నాకు దాహం వేస్తుంది అన్నాడు, సిలువ మీద ఉన్నాడు. ఏమంటే సిలువ మీద ఉన్నాడు ఆయన, బాగా నాకు దాహం వేస్తా ఉంది, నీళ్ళవుతా ఉన్నాయి అని అడిగితే వాళ్ళు ఆయనకి మారానిచ్చారు, వాళ్ళు ఆయనకి చేదు చిరకనిచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు రుచి చూసి దాన్ని వదిలేశారు. తప్ప ఇంత కష్టపడ్డాను కదా, ఇంత శ్రమ పడ్డాను కదా, నేను అడిగింది కేవలం నీళ్లే కదా, అవి కూడా నువ్వు నాకు ఇప్పించలేవా అని తండ్రిని అనలేదు. ప్రియులారా, చేదుకుండా వెళుతున్నప్పుడు, శ్రమకుండా వెళుతున్నప్పుడే నువ్వు నీ హృదయం కఠినపరచబడిందా లేదా అన్న విషయం అర్థమవుతుంది. ప్రతి విశ్వాసికి మారా అనుభవం కావాలి.